ఒక్కరు అడిగినా 100 మంది అడిగినా ఖచ్చితంగా వీడియో చేయడం అనేది నా బాధ్యత. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ గురించి ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ పాటికి అర్థమయ్యేది థంబ్నైల్ చూసేటప్పటికి. అందరికీ నమస్కారం, నేను మీ నాని. ఈరోజు మనం ద్వారపూడిలోని ఈ శారీ టెక్స్టైల్ మార్కెట్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు ఇది పొద్దుటూరు చేయమని చెప్పేసి. ప్రస్తుతం అయితే ద్వారపూడి చేస్తున్నాను. ఈ ద్వారపూడిలో టెక్స్టైల్ రంగంలో ఎలా ఉంది, చీరలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కాస్ట్ ఎంత పడుతుంది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో చూసి ఒక లైక్ అయితే చేయండి. అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా మన్నాపేటకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారపూడి టెక్స్టైల్ మార్కెట్ ఉంటుందండి. ఇక్కడ 306 హోల్సేల్ షాపులు ఉన్నాయి. అట్లాగే ప్లాట్ఫామ్ షాపులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ద్వారపూడి, మన్నపేట తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు అంటే విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి క్లాత్స్ అంటే బట్టలు, ఇక్కడి నుంచి శారీస్ కానీ ఇతర డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఎక్కువగా లేడీస్ ఐటమ్స్ కానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంటే ఆశ్చర్యం కదా. ఇదేంటి ఇప్పుడు, ఇది కాటన్? ఇది కాటన్, అది పట్టు కట్టండి. ఓకే ఓకే. ఈ ద్వారపూడి ఏదైతే టెక్స్టైల్ మార్కెట్ని మరో సూరత్ కూడా అంటూ ఉంటారు. ఎక్కువ శాతం సూరత్, అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి బట్టలు అయితే లాట్స్ రూపంలో తెచ్చుకుని ఇక్కడ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఈ పైవ్ ఏంటండి? ఇక్కడ లేడీస్ ఐటమ్తో పాటు జెంట్స్కి సంబంధించిన లుంగీ పంచలు అన్నీ దొరుకుతాయండి. ఎంత పడుతుంది? 380 రూపాయల లంగా జాకెట్లు. అవి ఇవి మొత్తం ఇదేనా సెట్? ఇవన్నీ అవేనా గురు? ఇవన్నీ అవేనా? మినిమం ఎంత ఉంటుంది కాస్ట్? హైయెస్ట్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ ఇది ఇక్కడ 400-500 అలా ఉంటుంది. బయట షాపుల్లోకి వచ్చేటప్పటికి మన కాకినాడ లాంటి సిటీలో 800 దాకా అమ్ముతాడట. ఇక్కడ మనకి షాపులతో పాటు ప్లాట్ఫామ్ షాప్స్ కూడా ఉన్నాయండి. మొత్తం అన్ని ఇట్లాగా ఉంటుంది. సండే అయితే ఫుల్ బిజీగా ఉంటుందంట. ఇదంట భయ మొత్తం ఈ షాపులు ఉన్నాయి, ప్లాట్ఫామ్ షాప్స్ సుమారు ఇన్ని ప్లాట్ఫామ్ షాప్స్ అండి. ఈ షాప్స్ మధ్యలో అయితే ఈ షెడ్ అయితే ఉంది. ఇక్కడైతే సుమారు 280 షాపుల దాకా ఉన్నాయండి. సండే అయితే ఫుల్ బిజీగా ఉంటుందంట. ఇది మొత్తం ఏంటది? బ్రాసో సిల్క్ చీరల. ఓకే ఓకే, చీరల నాకు అర్థం కావట్లేదు మీరు బ్రాసో అనేటప్పటికి. ఎంత పడుతుంది కాస్ట్? అది కాస్ట్ ఎంత పడుతుంది? ఈచ్ వన్ 350 సిల్క్ చీరలు. ఓకే, ఇంకేమేమి దొరుకుతాయి మన దగ్గర? ఏంటి ఏమేమి ఉంటుంది? ఏ టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి? కాటన్ సిల్క్ సారీస్ దొరుకుతాయి. కాటన్ సిల్క్స్ ఎక్కువ. తక్కువ కాస్ట్ ఎంత, ఎక్కువ కాస్ట్ ఎంత? తక్కువ అంటే 160 రూపాయలు అండి సిల్క్ సారీ. కాటన్ అనేది తక్కువ అంటే పాలీ కాటన్ వచ్చేస్తాయి, మిక్స్ వచ్చేస్తుంది అండి. 60 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 60 రూపాయల నుంచి కట్టుకోరండి జనాలు మామూలుగా. ఓకే, మీడియంగా కట్టుకోవాలంటే 200 రూపాయలు కాటన్ సారీ. ఓకే, సామాన్యుల కోసం అనుకో హైయెస్ట్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ 650 అండి. హైయెస్ట్ 650. 60 రూపాయల నుంచి 650 వరకు ఉంది మొత్తం హోల్సేల్ హోల్సేల్లో. రిటైల్ అనేది మేము అమ్మండి, రిటైల్ మేము. ఓకే, కర్చీఫ్లు టోటల్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ? ఐ మీన్ మొత్తం మార్కెట్లో అన్ని రకాలు దొరుకుతాయి కదా. చూడండి, సామాన్యులు వాడే ప్రతి ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ దగ్గర నుంచి
కాస్ట్లీ ఐటమ్ వరకు అన్నీ ఉంటాయి. ఇక్కడ కర్చీఫ్లు కాడి నుంచి కాస్ట్లీ ఐటమ్ చీరల వరకు మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి అండి. కాకపోతే ఎక్కువ రన్నింగ్ ఏంటంటే శారీస్కి పెట్టిన పేరు అని చెప్పుకోవచ్చు. మరో సూరత్ కూడా అంటారు దీన్ని ఇక్కడ ద్వారపుణ్ణి. ఇవి కాటన్ శారీస్ అండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ, కొన్ని ఏమో విత్ బ్లౌజ్ కొన్ని వితౌట్ బ్లౌజ్ వస్తాయి. స్టార్టింగ్ 180 రూపాయల నుంచి 200 వరకు ఉంటాయి. కట్టకొచ్చి 12 జరుగుతూ ఉంటాయండి. సిల్క్ శారీలు ఇప్పుడున్న ట్రెండ్లో జరుగుతున్నాయి. ఇవి ఇవి వచ్చి 270 పడతాయి. ఇక్కడ బంచ్ కార్ వస్తాయి, అక్కడ వాళ్ళ రేట్ని బట్టి వాళ్ళు అమ్ముతారు. ఇవేమో ఇందులోనే కొద్దిగా మోడల్ డిజైన్ 320 పడతాయి. ఇవేమో ప్రింటెడ్ మరియు ఎంబ్రాయిడింగ్ టైప్ వస్తుంటాయి. అన్ని రకాల చీరలు దొరుకుతుంటాయండి. అన్ని లాట్ లెక్కన తీసుకోవాలి, వాళ్ళు దాన్ని బట్టి విడిగెళ్తారు. ఒకటేమో లాట్కు 6 వస్తాయి, ఒకటేమో 12 వస్తాయి. మొత్తం క్యాట్లాగ్ వస్తూ ఉంటుంది. ఇవేమో శారీస్ అండి. ఇవేమో డిజైన్ శారీస్, ఇవి క్యాట్లాగ్ కార్ వస్తాయి. ఇవేమో విత్ బ్లౌజ్ విడిగా వస్తుంది, వర్క్ బ్లౌజు. ఇవి రెగ్యులర్ శారీస్ అండి. ఇవేమో 6S కలర్లో డిజైన్లు మారుతూ ఉంటాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి విడిగా బ్లౌజ్, వీరు దీంతో పాటు వస్తుంది. చీర 800 అలా పడుతుంది బ్లౌజ్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ద్వారపూడి మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో పేద సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకువెళ్ళి రిటైల్గా అమ్ముకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరు కూడా ఇలాగే మార్కెట్ ఉంటుందంట. ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లాగే ప్రొద్దుటూరు వీడియో కూడా త్వరలోనే చేస్తాను. అంటే కడప వెళ్ళవలసి ఉంటుంది ప్రొద్దుటూరుకి. అలాగే మరో కొత్త వీడియో అంటే ఉప్పాడకు సంబంధించి కొత్త వీడియో అయితే మరలా మీ ముందుకు తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాను. అట్లాగే ఉప్పాడ శారీస్తో పాటు ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది చేనేత కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేనేత రంగంలో చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ వీడియో కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళకైతే, నేను మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ మరోసారి చెప్తున్నాను, అందరూ ఆదరించండి. దయచేసి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి.